ఈ రోజు మీరు చూశారు మొన్నటి వరకు అందర్నీ వాడుకున్నాడు ఈ జగన్ మోహన్ రెడ్డి కడాన తల్లిని కూడా వదిలిపెట్టల అవనా కాదా మొన్న చెల్లెలు పోయింది ఇప్పుడు తల్లి కూడా ఏ తమ్ముళ్ళు మీరు ఆ పని చేయగలుగుతారా బాబాయిని మీరు చంపగలుగుతారా తల్లిని మార్గ చూడగలుగుతారా మొన్న ఆంధ్రవి చైర్మన్ ప్రెసిడెంట్ ఈరోజు మాత్రం రాజీనామా ఈయన శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంట మన నెత్తను కుంపట్లు పెట్టడానికి పెట్టుకుంటారా ఎవరికైనా ఇలాంటి చెత్త ఆలోచనలు వచ్చా ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు ఆయన 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేసేవాడు ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యేవాడు నేను 27 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ప్రతి 2 ఏళ్లకు నేను ఎంపిక అవుతా ఇతనికి మాత్రం కొత్త ఆలోచన శాశ్వతంగా ఈయనే అధ్యక్షుడిగా ఉంటాడంట ఎన్నికలే లేదంట పార్టీలో ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏమి చేసినా జరిగిపోతుందని మన మీద భారం వేయడం కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారని అదే చెప్పా మొన్న సోషల్ మీడియాలో తీసి కొడితే నేను ఒక మాట చెప్పాను కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పి ప్రైవేట్ కేసులు ఎక్కించి వేసి కోర్టుకి ఎక్కించి తప్పకుండా వీళ్ళు శిక్షిస్తాను తప్ప వదిలిపెట్టాను అయితే నా పోరాటానికి మీ సహకారం కూడా అవసరం ఇంకా చాలా జరిగాయి ఈ రాష్ట్రంలో ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే విజయపురం మండలం పాతారపాడు గ్రామంలో ఇప్పుడే చెబుతున్నా నాకు 2 మంత్రులు కలిసి క్వారీ వ్యాపారం చేస్తున్నారని తమిళనాడుకు పంపిస్తున్నారని ఏం తమ్ముళ్ళు బాగుందిగా శభాష్ కదా ఎస్సీ భూముల్లో నేను అడుగుతున్న ముఖ్యమంత్రి ఒక కోటా పెట్టుకున్నాడు 175,000 కోట్లు ఇప్పుడే సంపాదించాడు ఆయన ఒక పని చేస్తా ఉంటాడు బటన్ నొక్కతా అని ఆ బటన్ ఒట్టొట్టి బటనే ఎవరి అకౌంట్ లో ఎంత వచ్చాయో తెలియదు నేను అడుగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఆన్లైన్ లో పెట్టండి చీకటి జీవోలు వద్దు చీకటి పాలన వద్దు ట్రాన్స్పరెన్సీ తెచ్చే ధైర్యం మీకుందా ఎంతమందికి పింఛన్లు ఇచ్చారో చెప్పగలుగుతారా అడ్రస్లు పెడతారా ఎంతమందికి అమ్మఒడి ఇచ్చారో చెప్తారా ఎంతమంది చేనేత కార్మికులకి పెన్షన్ ఇచ్చారో చెప్పే ధైర్యం ఉందా మీకు రైతులకు ఎంతమందికి రైతు భరోసా ఇచ్చారో చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా అవన్నీ ఏమి చెప్పడం కానీ సాక్షి పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజీ 3 రోజులకు ఒకసారి సాక్షి పేపర్ చూస్తే ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి తమ్ముళ్ళు కడాన మీరు చూస్తే అపోజిషన్ లో ఉంటే సాక్షి నష్టాలు ఇప్పుడు రూలింగ్ వస్తానే సాక్షి పేపర్ లాభాలు పంట మీకు ఆదాయాలు వస్తున్నాయా ఖర్చులకైనా వస్తున్నాయా మీకు కరోనా దెబ్బతీసిందా లేదా జగన్ రెడ్డికి కరోనా కూడా వరం ఆదాయం పెరిగింది 220 రూపాయలు ఒకప్పుడు సిమెంట్ నిన్నప్పుడు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత 400నా 5 చూపేయండి 400 అయితే ఎవరి వల్ల ఈ 400 అయింది ఎవరి వల్ల ఎవరి సిమెంట్ కోసరం భారత సిమెంటే కదా ఏం తమ్ముళ్ళు నీకు మాత్రం భారత సిమెంట్ రేటు పెరగాల నీకు మాత్రం సాక్షి పేపర్ కావాలా 175,000 కోట్ల రూపాయలు కొట్టేసి అవాలా రూట్లో విదేశాలకు పంపేయాల మనకు మాత్రం కష్టాల సుడిగుండంలో మన జీవితాలన్నీ నాశనం అయిపోయి మన పిల్లలు చదువుకునేదానికి కూడా వీలు లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చావు నీ పిల్లలు మాత్రం ఫారెన్ లో తెరవాల
నేను పేదవాళ్లకు విదేశ విద్య ఇచ్చాను, 15 లక్షల రూపాయలు ఇచ్చాను, ఎందుకు తీసేశారో చెప్పమని సవాలు విసురుతున్నా ఇప్పుడు. అంటే ఎక్కడికి పోతున్నారు? నిన్నే చూశాను సర్వశిక్ష అభియాన్ లో దగ్గర దగ్గర 31% 10th క్లాస్ కి రాకుండా మధ్యలో మానేసి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. 51,000 మంది టీచర్లు పోస్టులు లేవు. ఒక పక్క మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, యువత. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీకందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు కదా, అందరికి వచ్చేసాయి కదా, నిరుద్యోగ సమస్య లేదు కదా మన రాష్ట్రంలో. ఇచ్చాడయ్యా, మటన కోట్లు పెట్టాడు కదా, ఫిష్ మార్ట్లు పెట్టాడు కదా, అదే మారుగా ఎక్కడికక్కడ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు కదా. నేనిచ్చా ఐటీ ఉద్యోగం, నేనిచ్చా టీచర్ ఉద్యోగం, నేనిచ్చా పోలీస్ ఆఫీసర్ల ఉద్యోగం. జగన్ రెడ్డి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏమైంది? వచ్చిందా? పంగనాళాలు పెట్టాడు కానీ యువతకు రోషం లేదు, కోపం ఉందా లేదా మీకు? మీ జీవితాలు బాగుపడాలంటే ఈ జగన్ రెడ్డి పోవాలా లేదా? దానికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను నిరుద్యోగ భృతి కూడా ఇచ్చాను ఆ రోజు, అది పోయింది ఇప్పుడు. ఆ రోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసమే ముందుకు పోయారు. ఆ రోజు మీరు చూస్తే చంద్రన్న బీమా ఇచ్చి ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చి మిగిలిన అది అవుతానే 2 లక్షల రూపాయలు ఇచ్చాను, తర్వాత 5 లక్షలకు వెళ్లే పరిస్థితికి వచ్చాం. దాన్ని 10 లక్షలు చేస్తానని నేను మేనిఫెస్టోలో పెట్టాను. నేను ఉండుంటే ఎవరన్నా చనిపోయి ఉంటే 10 లక్షల రూపాయలు మీ ఇంటికి వచ్చేటివి. నిన్న వైసీపీ నాయకులు వాళ్ళ ప్లీనరీ జరుగుతుంటే వారికి ఎవరు వెళ్ళినా వారి మీద చిన్నపాటి విమర్శ చేసినా వాళ్ళందరికీ ఎందుకో కౌరవులుగా కనిపిస్తారంట వాళ్ళకి. అసలు కౌరవులు అనేవాళ్ళు ఎవరంటే అది చెప్తా ఉంటే అలాగా. కౌరవులు ఏంటంటే కౌరవులు ఎప్పుడు రాజ్యాధికారం కోల్పోలా, కౌరవులు రాజ్యాధికారం ఉండి పాండవులకు రాజ్యాధికారం లేకుండా చేశారు. సో రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు రాజ్యాధికారంలో లేని వాళ్ళని చూసి వీళ్ళు కౌరవులు మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని చూడండి అన్యాయం చేస్తారు. ఒక 151 మంది ఎమ్మెల్యేలు, 1 లక్ష కోట్ల ఆస్తి, 1 లక్ష కోట్ల ఆస్తి, చాలా సొంత చిన్నాయన్ని చంపేసిన కత్తి కొడి కత్తి పొడిపించుకుని ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యాలు చేసి వాళ్ళు దాడులు చేసి వాళ్ళు బాధపడతాం చూడండి, మమ్మల్ని ఎలా కొట్టేస్తాం చూడండి, మేము ఎంత మంచోళ్ళు, ఎవరు నమ్ముతాడు ఈ కథలన్నీ? ఇదేదో పైగా అసలు వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారంటే వీళ్ళు రాజ్యాధికారంలో కౌరవులు ఎప్పుడు రాజ్యాధికారంలోనే ఉన్నారు. ఒకవేళ మే వాళ్ళు తిట్టేవాళ్ళందరూ ఇప్పుడు నాతో సహా నేను రాజ్యాధికారంలో ఉంటే అప్పుడు నువ్వు నన్ను కౌరవులను ఏదో కొంచెం ఆలోచిస్తున్నప్పుడు ఇంకోలా అయితే మాట్లాడతాను. కానీ అసలు రాజ్యమే లేని కాడికి నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టని కాడికి ఇంకా నన్ను కౌరవులు జాయిన్ చేసేట్లాగా. సినిమా నాది అలా చూడలేదు అమ్మ రాజీనామా నాది. ఏ సినిమా పేరండి? శారద గారు యాక్ట్ చేశారు కదా. సో ముఖ్యమంత్రి ఇది నిన్న వాళ్ళ ప్లీనరీలో వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంది ఏంటంటే ఇలా చేస్తూ ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అలాగే ఇంకొక నచ్చని ఒక తప్పైన అంశం ఏంటంటే అమలాపురం పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆనందించేది మొదటి జనసేన. మనస్ఫూర్తి ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారికి కూర్చోబెట్టి ముఖ్యంగా అంబేద్కర్ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళెవరూ ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు
సమస్త భారత జాతికి చెందిన భరత జాతికి చెందిన వ్యక్తులు వీళ్ళు. అది అర్థం చేసుకోవాలి. అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెడితే జనసేన ఎందుకు దానికి ఒప్పుకుంది అనుకుంటున్నారు? నేను అడుగుతుంది మొదటి నుంచి కూడా, ఈ రోజుకి మీరు చూడండి, కోనసీమలో వాళ్ళ సొంత మంత్రి విశ్వరూప్ గారి ఇండ్లను తగలబెట్టేస్తే ఈ రోజుకి ఆ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా దాన్ని ఖండించలే, ఒక్కసారి కూడా వెళ్ళి చూడలే. స్వయాన ఉన్నత పోలీస్ శాఖ అధికారి కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళారు. మొట్టమొదటి 24 గంటల లోపే రెస్పాండ్ అయింది జనసేన. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా బలంగా నిలబడ్డాం. ఒకవైపు అంబేద్కర్ సంబంధించిన విదేశ విద్యా పథకాలను రద్దు చేస్తూ దాదాపు 27 దళితులకు సంబంధించిన 27 పథకాలని రద్దు చేసి అక్కడ కోనసీమకు అంబేద్కర్ గారి పేరు పెడితే సరిపోద్దా? అది అంబేద్కర్ గారి పేరు పెట్టండి, కానీ ఈ పథకాలను కూడా కంటిన్యూ చేయండి. ఇదే మేము కోరుకునేది, ఇది మేము ప్రశ్నిస్తుంటే, ఇది మేము అడుగుతుంటే ఆ వ్యక్తులకు నచ్చట్లా మమ్మల్ని కౌరవులుగా పోలుస్తున్నారు. రాజ్యాధికారం లేని వాళ్ళు మీరు కౌరవులకు ఎలా పోలుస్తారు? దాడులు చేస్తుంది ఎవరు? మీరా? మేమా? సో వీటికి ఎక్కడో చోట చర్మాంకం పలకాలి. మేము ఈ రోజున ఎంత గెలుస్తామో ఎంత మాకు తెలియదు, కానీ నేను నమ్మింది ఒక్కటే, చాలా బలమైన పోరాటం చేస్తాం జనసేన, చాలా బలమైన పోరాటం చేస్తాం. సంపూర్ణంగా దహించుకుపోవడానికి వచ్చాను నేను. అది గెలిపిస్తుందా నాకు లేదు, నాకు నిజంగా నాకు తెలియదు. ఈ రోజున నాకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయవేత్త గుర్తుంచుకోవాలి ఈ మాట. తెలంగాణ నాయకులు ప్రతి ఒక్కరూ ఆంధ్రోడు దోచుకున్నాడు, ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, మాట్లాడి 15 1.5 దశాబ్దం తిట్లు తిన్నారు ఆంధ్ర ప్రజలు. వాడి తప్పు లేదు దీంట్లో. ఈ రోజున మళ్ళీ మచ్చిటాకి ఎందుకు విసి నిజంగా తెలంగాణ నాయకులను గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక తెలంగాణ భావన ఉంది ఆంధ్ర నాయకులకి, ఆంధ్ర భావన కూడా లేదు వీళ్ళ కుల భావన వీళ్ళకి. కులం తప్ప వర్గం, నిజంగా కులం. ఈ రోజున నేను అడుగుతున్నాను, కనీసం కుల భావన పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ బాగుపడుంది. కుల భావన కూడా చచ్చిపోయింది ఈ మధ్యన. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులను చూడండి. కాపులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారు, అందరూ కలిపి వారు కనీసం వారి కులాలకు చేసుకుని నేను ఆనందపడతాను. కనీసం వాళ్ళ కులాలు కూడా చేసుకోవట్లా, ఆయన బాగుంటే చాలు, మా ముఖ్యమంత్రి గారు నవ్వితే చాలు, మాకు అదే కడుపు నిండిపోతుంది అని చెప్పి వాళ్ళ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఈ రోజున. అలాగే కాపు, ముఖ్యంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి, కాపు నిధులకు సంబంధించి ఈ రోజున వాళ్ళ కాపు కార్పొరేషన్కి సంబంధించి ఏ పనులు చేయలేదు. కాపు విదేశ విద్యా పథకాన్ని ఆప్ చేసేశారు. ఒకటి రెండు కాదు, అనేకంగా పేర్చుకుంటే వెళ్ళిపోయారు ఇల్లు రోజున. సో వచ్చే భవిష్యత్తులో మేము కోరుకుంటుంది కూడా చాలా బలంగా, నిజంగా వైసీపీ తాలూకు దాష్టికాన్ని తట్టుకోవడానికి జనసేనకి చాలా గుండె బలం ఉంది. అలాగే ఇది ఒక్కరోజుతోటి వైసీపీ, నిన్న ప్లీనరీలు కూడా చూశాను, జనసేనని అడుగుపెట్టనే అసెంబ్లీలో అంటే మీరు దిగొచ్చారంట, మిమ్మల్ని అడుగుపెట్టనివ్వకుండా ఉంటాను. అలాగా ఇది మీరు ఒక అది ఆ తరం వేరమ్మ, అది మీరు మాట్లాడే తరం వేరు, ఇది జనసేన తరం వేరు, అది మర్చిపోకండి. ఏ రోజైనా సరే మేము చాలా బలంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటం వెనక ముఖ్యోద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే నాకు ప్రధానం, జనసేనకి ప్రధానం. ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎవరి జీవితాల్లో మార్పు రాదు. అందుకని ఆ పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపొద్దున ఇంకో ప్రభుత్వాలు, భవిష్యత్తు అంతకుముందు ఇంకో ప్రభుత్వాలు ఉండొచ్చు, రేపొద్దున జనసేన ఉండొచ్చు, కానీ ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే, ఇంక్లూడింగ్ జనసేనతో సహా ప్రజలే ప్రభువులు.